పాటిస్తున్నారు. ఇక విజయవాడలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి విజయవాడలోని సాయిబాబా టెంపుల్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. క్రాంతి, ఏంటి విజయవాడలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి? కోవిడ్ నిబంధనల్ని పాటిస్తున్నారా? రష్ ఎలా ఉంది టెంపుల్స్ లో? ఓవర్ టు యూ. పవన్, ఈరోజు గురు పౌర్ణమి పురస్కరించుకుని అటు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న సాయిబాబాలన్నీ ప్రత్యేకంగా ముస్తాబవటం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి సంబంధించి వేలాది మంది భక్తులు తమ తమ దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ కానీ తమకి ఏదైతే భక్తి శ్రద్ధలతో కొలిచే సాయిబాబా టెంపుల్ ఉదయాన్నే పూజలు అయితే చేసేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ కరోనా వ్యాప్తి కొంత ఎక్కువగా ఉండటంతో, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు కొంత ఉండటంతో కొంత సాయిబాబా భక్తులు ఆలయాలకు వచ్చే తగ్గిందని చెప్పుకోవచ్చు, రష్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నామో స్టెల్లా కాలేజ్ విజయవాడలో ఉన్న స్టెల్లా కాలేజ్ సాయిబాబా దగ్గర ఉన్నాము. ప్రతి ఏటా కూడా ఇక్కడ చాలా కోలాహలంగా భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. ప్రత్యేకంగా ఈరోజు గురు పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు దాదాపు 2-3 కిలోమీటర్ల మేర లైన్ అనేది కనిపిస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఈ కోవిడ్-19 అనేది కరోనా నేపథ్యంలో భక్తులు చాలా తక్కువ సంఖ్యలోనే వచ్చి ఈ సాయిబాబాని దర్శించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో చూసుకుంటే మనం ఉదయం 4 గంటల నుంచి కూడా సాయిబాబాకి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉండేవారు. గతం నుంచి అదేవిధంగా అనేక ప్రత్యేక పూజలు, అదే అభిషేకాలు, అదేవిధంగా అనేక రకమైన పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం తీసుకుంటే ఇప్పుడే పూజలు అయితే ప్రారంభం పరిస్థితి ఉంది. అయితే ప్రత్యేక పూజలు కూడా ఇప్పుడే మనం విజువల్స్లో చూడవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా అటు పూజారి చేస్తున్న పరిస్థితి ఉంది, ప్రత్యేక పూజలు కింద శివలింగానికి సంబంధించి. అయితే గతంలో ఏదైతే భక్తులు వచ్చిన భక్తులందరినీ కూడా సాయిబాబాకి ఈ గురు పౌర్ణమికి సంబంధంగా పాలాభిషేకం అప్పుడు కూడా భక్తులతో కూడా స్వామివారికి అటు సాయిబాబాకి పాలు పోపించి అభిషేకం చేపించి అదేవిధంగా సాయిబాబా పాదాలు కూడా పట్టుకునే విసులుబాటు అయితే ఇక్కడ ఆలయం వారు ఇచ్చేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం అలాంటిది ఏమీ లేకుండా, కరోనా వల్ల అలాంటిది ఏమీ లేకుండా భక్తులు కేవలం దూరం నుంచే అటు దండం పెట్టుకోవాల్సి వచ్చింది. సార్ చెప్పండి, ఈరోజు గురు పౌర్ణమికి సంబంధించి ఆలయానికి వచ్చారు, ఎలా చూస్తారు? గతంలో చూసుకుంటే ఘనంగా జరిగేది, ఇప్పుడు ఈ వైరస్ వల్ల ఎలా అనిపిస్తుంది? వైరస్ వల్ల అయినా బాగానే గురుగారు బాబాకి బాగా డెకరేషన్ అంతా బాగా చేశారు. బాబా దర్శనం మాకు అయింది లాక్డౌన్ టైంలో కూడా, వైరస్ టైంలో కూడా బాబా దర్శనం మాకు అయింది. భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఈ కరోనా టైంలో కూడా తాము సాయిబాబాని దర్శించుకున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చిన భక్తులు కూడా చాలా ఆనందంగా వెళ్తున్నారు, ఎందుకంటే కరోనా నేపథ్యంలో పూర్తిగా అటు ఆలయాలన్నీ కూడా గతంలో లాక్డౌన్ సమయంలో మూసివేశారు. అనేక మంది భక్తులు తమ తమ ఆరాధ్య దైవం భగవంతుల్ని చూడలేకపోయామని చాలామంది పడుతున్నారు. అయితే లాక్డౌన్ 5లో సడలింపులు ఏదైతే ఇచ్చారో సడలింపుల్లో భాగంగా అటు ఆలయాల్లో అయితే తెరుచుకోవడం జరిగింది. అయితే పరిమిత సంఖ్యలోనే భక్తులను అయితే ఆలయం నుంచి ఆలయాల్లోకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఏదైతే దానికి సంబంధించి నిబంధనలు ఉన్నాయో కోవిడ్ నిబంధనలు అనుసరించే అటు వచ్చే భక్తులందరినీ కూడా శానిటైజ్ చేస్తూ అదేవిధంగా మాస్క్ ఉంటేనే కంపల్సరీ భక్తుల్ని లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు సంబంధించి అనుగుణంగానే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తా ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పూర్తిగా ఆలయానికి సంబంధించి ఈరోజు గురు పౌర్ణమికి సంబంధించి అనేక జాగ్రత్తలు అయితే ఆలయంలో పాటు ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి సంబంధించి ఇప్పటికే అటు జిల్లా వ్యాప్తంగా అనేక కేసులు ఉన్న నేపథ్యంలో అనేక ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అటు పోలీసు వారు కూడా గుళ్ళకి సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం, ఖచ్చితంగా భక్తులు అనేది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక రోజు కాబట్టి సాయిబాబాకి సంబంధించిన ఆలయాలన్నీ కూడా ఏదైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్తో పాటు మాస్క్ అనేది కంపల్సరీ, అదేవిధంగా వచ్చే భక్తులందరికీ కూడా శానిటైజ్ చేసుకుని లోపలికి అనుమతించాలంటూ కూడా అనేక నిబంధనలతో పాటిస్తూ, అయితే ఆ నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ వచ్చే భక్తులందరినీ కూడా లోపలికి అయితే అనుమతిస్తున్నారు. అయితే ప్రత్యేక పూజలు అయితే అక్కడికి ఇప్పటికే సాయిబాబాకి నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అటు నిర్వాహకులందరూ కూడా దగ్గరుండి మరి ఆలయంలోకి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకుంటా కూడా ఆలయంలోకి భక్తులను అనుమతిస్తూ సాయిబాబా దర్శనం అయితే కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పవన్. యా, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తానికి విజయవాడలో అదే పరిస్థితి, వైజాగ్లో లాగే ఇక్కడ కూడా భక్తులు తగ్గారు కంపారిటివ్లీ, ఎందుకంటే కోవిడ్ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఇంటి నుంచే మనం దండం పెట్టుకుంటే సరిపోతుందనే ఒక మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఎలాగైనా బాబా సేవలో తరించాలని కోరుకునే వాళ్ళు గుళ్ళకు వస్తున్నారు, అక్కడ బాబాకి పాలాభిషేకాలు చేస్తున్నారు, గురు పౌర్ణమి ఉత్సవాల్ని
అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కోవిడ్ నుంచి త్వరగా గట్టెక్కాలని గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు సాయి భక్తులు. అది విజయవాడలోని సాయిబాబా ఆలయం వద్ద పరిస్థితి. థ్యాంక్ యూ క్రాంతి. ఎడంగా కూర్చో. ఎదురు కూర్చోను. ఎడంగా కూర్చోవాలండి. దుంచాలి. 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 దుం